చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియని ఇది ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ లోనే అనేక రకాల లోకలోకలు ఒక స్పష్టత లేకుండా ఏదో విధంగా ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపించాలా ఏదైతే ఒక విపత్తు వస్తే ఒక జరగరాని సంఘటనల వల్ల కొంతమంది చనిపోవడం జరిగింది అది ప్రభుత్వ ఫెయిల్యూర్ లాగా అది ప్రభుత్వ చాతగాంతనం లాగా ఈయన ఇంటే ఏదో పెద్ద ఓడబెరికే వాళ్ళలాగా ఒక తప్పుడు ఈపెంచి పెట్టి ఈ రోజు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వరదలు వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజుకి ఏ రోజుకి ఆయన అక్కడికి వెళ్ళి అధికారుల చేత పనులు చేయించాల్సింది ఇక్కడ మానిటర్ అక్కడికి వెళ్ళి తాను ఇబ్బంది కాకూడదు ఇబ్బంది పెట్టకూడదు అక్కడికి వెళ్ళి ఆయన చుట్టూరు అధికార యంత్రాంగం అంతా తిరుగుతూ అలా కాకుండా ప్రతిరోజు ఇక్కడి నుంచే మానిటరింగ్ చేసుకుంటూ కలెక్టర్స్ దగ్గర నుంచి ప్రజాప్రతినిధులంతా కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడికెక్కడ ఇబ్బందులు లేకుండా అతి తొందరలోనే వాళ్ళందరినీ కూడా పూర్తిగా రిలీఫ్ కానీ అన్నీ కూడా చేసే కార్యక్రమం అన్నీ కూడా మానిటర్ చేసి అయిన తర్వాత మళ్ళీ అందరికీ ఎంతవరకు మేలు జరిగింది ఇంకా దాన్ని ఏం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తర్వాత కూడా పర్యటన పెట్టుకుని పోవటం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అసలు పచ్చి అబద్ధాలు ఆయనకు అవగాహన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏమన్నా అంటే మాకు అవగాహన లేదు నాకు అనుభవం ఉంది రకరకాలు మాట్లాడుతూ ఉంటాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కనీసం అవగాహన లేకుండా ఏం మాట్లాడుతున్నాడో ఆయనే తెలీదు ఈరోజు నిన్న మొన్న వచ్చిన వరదలు అది సోమశిలకు కానీ తీసుకుంటే యాజ్ పర్ సిడబ్ల్యూసీగా తీసుకున్నా కూడా 5-6 లక్షల ఫ్లడ్ 1882లో వచ్చింది అనేది రికార్డులో నమోదైంది అంటే దాదాపు 140 సంవత్సరాలలో ఇంత పెద్ద ఎత్తున వరద సోమశిలకి వచ్చిన సంఘటనలు లేవు ఈరోజు అన్నమయ్య ప్రాజెక్ట్ గురించి చెప్తూ అన్నమయ్య ప్రాజెక్టులో వీళ్ళు చేత కాకుండా మెయింటైన్ చేశారు ఒక గేట్ ఎత్తిపోవటం లిఫ్ట్ చేయటం వల్ల రిపేర్ చేయకపోవటం వల్ల ఇదంతా అయిపోయిందని చెప్పాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు 18వ తారీఖున వరద రావటం మొదలైంది 18వ తారీఖున 10 గంటలకి 10,000 వచ్చింది సాయంకాలానికి 90,000 వచ్చింది మధ్యాహ్నానికి 1,00,000 వచ్చిందని కానీ చంద్రబాబు నాయుడు దౌర్భాగ్యం అక్కడ ఎంత దరిద్రమైన మనస్తత్వం ఉంటే అక్కడితో ఆపాడు కానీ అక్కడి నుంచి తర్వాత ఎంత వచ్చిందో ఫ్లడ్ని మాత్రం మింగేసి దాని నిజాలు ఎందుకు చెప్పలేదో చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఈరోజు అన్నమయ్య డ్యామ్కి సంబంధించి 5 గేట్స్కి దాని స్పిల్వే కెపాసిటీ 2,17,000 క్యూసెక్స్ ఈరోజు 2,17,000 క్యూసెక్స్ కెపాసిటీ ఉంటే ఆయన చెప్పినట్టుగానే 10 గంటలకి 12,000 చిల్లర వస్తే దాన్ని మొత్తం వదిలేశాం 8వ గంటకల్లా 42,000 పెరిగితే పూర్తిగా కూడా దాన్ని అన్నమయ్య డ్యామ్ని 2.2 TMC కెపాసిటీ అంటే మహా అంటే 24,000 క్యూసెక్స్ కెపాసిటీ అయిన డ్యామ్ దాన్ని పూర్తిగా కూడా డిప్లీట్ చేసుకుంటూ 0.7 TMC అంటే ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్ కిందగా తీసుకొచ్చి మొత్తం కూడా ఆ డ్యామ్ని మొత్తం కూడా అవుట్ఫ్లోస్ ఇన్ఫ్లోస్తో కన్నా కూడా ఎక్కువ రిలీజ్ చేయడం జరుగుతుంది పొద్దున 4 గంటలకల్లా అది 1:30 నుంచి 2 ఏదైతే అక్కడ ఉన్న బహుదా కానీ ఆ మాండవి కానీ అలాగే పించ టాపులు అవటం కానీ ఇవన్నీ కూడా లోకల్లో హెవీ రెయిన్స్ దాదాపు 20 సెంటీమీటర్స్తో హెవీ రెయిన్స్ క్యాచ్మెంట్ కానీ మొత్తం అంతా కూడా 4-4.5 గంట ప్రాంతంలో దాదాపు 3,20,000 క్యూసెక్స్ అంటే అన్నమయ్య స్పిల్వే కెపాసిటీ మొత్తం గేట్స్ ఆపరేట్ చేసినా కూడా 2,17,000 క్యూసెక్స్ మాత్రమే 2,17,000 క్యూసెక్స్ నుంచి 3,20,000 క్యూసెక్స్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2-3 గంటల లోపల పొద్దున్న 4 గంటలకు వచ్చి బండి మీద టాప్లై బండి కొట్టేయడం జరిగింది ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఏ దేని కారణం వల్ల ఒక గేటు ఎస్ ఆ గేటు ఆపరేట్ చేయలేదు రిపేర్ వల్ల చేయలేకపోయినా లాస్ట్ సీజన్ అంతా కూడా కరమ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అంతా డ్యాములు ఖాళీగా ఉన్నాయి
ఆ రోజు రిపేర్ చేయించుంటే బాగుంది. దీనికి కొత్త స్పిల్ ఏదైతే 2017లో ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో డ్యామ్ సేఫ్టీకి సంబంధించి కొత్త స్పిల్వే కట్టమని చెప్తే ఇదే అన్నమయ్య ప్రాజెక్ట్కి 2017 నుంచి 2.5 సంవత్సరం ఆయన అధికారంలో ఏం గాడిదలు కాశాడని అడుగుతాం. కనీసం ఆ రోజు నీళ్ళు లేవు, ఈజీగా కట్టచ్చు. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్యాంలన్నీ నిండుగా ఉన్నాయి. నిజంగా మెకానికల్ గేట్స్ మార్చాలన్నా కూడా నీళ్ళని డిప్లీట్ చేసే పరిస్థితి ఉంది. అట్లాంటి దాంట్లో అధికారులు అందరూ కూడా ఎక్కడికెక్కడికి నిద్రాహారాలు మానుకొని దాన్ని ఆపరేట్ చేసుకుంటూ ఎక్కడికెక్కడికి స్పందనలో దాదాపు 3,20,000 క్యూసెక్స్ ఒకేసారి అంత మీద పడినా కూడా ఒక విపత్తులాగా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 4-5 అవర్స్ వస్తే దాన్ని ఏ రకంగా ఫెయిల్యూర్ కింద తీసుకుంటారు. స్పిల్వే కెపాసిటీ నువ్వే చెప్పావు 2,17,000ని, కానీ ఎంత చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్లో చూసాం ఎంత తెలివిగల్లోడంటే 1,00,000 వరకే చెప్పాడు, కానీ 3,20,000 వచ్చింది మాత్రం చెప్పలా. ఎందుకంటే 3,20,000 వచ్చిందంటే 1.5 ఎంతకన్నా ఎక్కువ వచ్చింది కదా, ఇది ఖచ్చితంగా టాపుల్ అవుతుంది, అది ప్రజల్లోకి మళ్ళీ ఇంకో సంకేతం పోదు కాబట్టి దాన్ని మాత్రం చెప్పలా. మళ్ళీ ఇంకోదో చెప్పాడు, మేమంతా ఒక సైంటిఫిక్ మెథడ్ తీసుకొచ్చాం, సిడబ్ల్యూసీ వస్తుంది. నిజంగా ఆ రోజు సిడబ్ల్యూసీ ఎక్కడైనా కూడా 2,00,000 ఫ్లడ్ వస్తుందని చెప్పి ఎక్కడైనా రికార్డెడ్గా కానీ ఒక వార్నింగ్ కానీ ఎక్కడైనా ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాం. ఎక్కడ ఇయ్యలేదు, వర్షం ఉందని చెప్పారు కానీ ఎక్కడ కూడా 3,00,000 ఫ్లడ్ వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున 4 ఏరియాస్ నుంచి వచ్చి ఫ్లడ్ ఒకే ఎత్తున కొట్టబోతుందని ఎక్కడా సిడబ్ల్యూసీ ఇవ్వలేదే, నువ్వు తయారు చేసిన సిస్టమ్ కూడా ఎక్కడా చెప్పలేదే. ఈరోజు ఒక దొంగేడుపులు, చనిపోయిన వారి కుటుంబాల మీద రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, జీవితాంతం చంద్రబాబు నాయుడు జన్మంతా ఎత్తుకున్నా కూడా ఇట్లాంటి చనిపోయిన వాళ్ళ మీద తప్పుడు సంకేతాలు ఇవ్వాలి. ఆ విధంగా అన్నమయ్యకి సంబంధించి క్రిస్టల్ క్లియర్గా దాని కెపాసిటీని మించి 1,00,000 చిలుకన ఫ్లడ్ వస్తే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ రాత్రి 10 గంటల నుంచి 4 గంటల లోపలే మొత్తం అంతా కూడా ఒకేసారి గ్రాడ్యువల్ ఇంక్రీజ్ రావడం జరిగింది. దానికి సంబంధించి బండి కొట్టేయటం జరగరాని నష్టం, కొంతమంది కొట్టుకోపోవటం చనిపోవటం జరిగింది. దాన్ని ఏ రకంగా ప్రభుత్వ ఫెయిల్యూర్ అంటారు? చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతా ఉన్నా, సిడబ్ల్యూసీ ఇచ్చిందన్నావుగా ఎక్కడిచ్చిందన్నా. శకావతి గారు కూడా నిజంగా బాధేసింది, కానీ తెలియక అడుగుతా వాళ్ళు చెప్తా ఉన్నాడు. కేంద్ర మంత్రి మాట్లాడేశాడు, కేంద్ర మంత్రి మాట్లాడేశాడు, కేంద్ర మంత్రి మాట్లాడితే అంటే అట్లా కేంద్ర మంత్రి మాట్లాడితే అది రబ్బర్ స్టాంప్, అంటే ఎనీథింగ్ స్టేట్మెంట్ దే గివ్ దట్ ఇస్ ట్రూ. గతంలో కూడా మోడీ గారు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం మాట్లాడు, చంద్రబాబు నాయుడు 420 మాట్లాడాడు అంటే, అంటే నువ్వు 420 ఒప్పుకున్నట్టేగా. మీరు చెప్పినట్టు షెకావత్ సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్పినా కరెక్ట్ అంటే, నిజంగా షెకావత్ గారు ఆయన స్టేట్మెంట్లోనే దేర్ ఇస్, మీరు బాగా గమనిస్తే స్పష్టంగా కనిపిస్తుంది ఆ వీడియోలోనే, చంద్రబాబు నాయుడు తరఫున ఆ పార్టీలో చేరిన ఏజెంట్లు వెనక కూర్చొని ఏం చేస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మా సీఎం రమేష్ గారు కానీ వీళ్ళంతా కూడా ఆయన స్టేట్మెంట్లోనే క్లియర్గా ఉంది ఏమని, 1.5 ఎంత వచ్చింది, ఒక గేట్ కెపాసిటీ 40,000. ఈ విధంగా ఆ గేట్ ఒకటే ఆపగలుగుతుందని చెప్తాడు ఆయన, దానివల్లే కొట్టుకోపోయిందని. విపత్తు అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్లో విపత్తు వచ్చింది, గ్లేషియర్ ఇదయ్యి దాదాపు 170 మంది కొట్టుకోపోయారు. అంటే అది కేంద్ర ప్రభుత్వము, అక్కడున్న ఉత్తరాఖండ్లో ఉన్న మీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అనే, దానికి బాధ్యత మీ ప్రభుత్వమా? 140 సంవత్సరాలుగా చూడని ఒక విపత్తులాగా వస్తే, అంత పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వస్తే